Hi, hello, how are you all? It's me, Swati, and welcome to your favorite show, Sex Science with Dr. Samaram garu. Mari meerandaru entagono edurchustunna mee favorite show mee munduku vachesindi. Mari mana ee show ki ento mandi yuvati yuvakulu anni vayaskulu varu, especially ladies chaala mandi vaari yokka personal problems ni kuda maniki mail chesaru. Mari ilane meelo kuda evarikaina etuvanti samasyalu unna maaku mail cheyandi. Mee details anavi 100% chaala secret goncham jarugutundi. Mari ma mail ID dr.samaram@hotmail.com. Mari manaku vachina bold ani mails ki parishkaralni Dr. Samaram garini ippudu తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఒకరిలా మెయిల్ చేశారు, సెక్స్ లో ఎక్కువ పాల్గొంటే పక్షవాతం వస్తుందా, లేక ఏమైనా నరాల జబ్బు వస్తుందా? ఏ రాదండి, సెక్స్ కి ఇంకా చెప్పాలి, సెక్స్ లో ఎక్కువ పాల్గొంటే పక్షవాతం రాదు, హార్ట్ అటాక్ రాదు. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మరి బ్లడ్ ప్రెషర్ వస్తుంది, స్ట్రెస్ వల్ల షుగర్లు వస్తాయి. స్ట్రెస్ సెక్స్ లో పాల్గొనే వాళ్ళకి స్ట్రెస్ మార్స్ పెట్టి చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ ఎవరిది సెక్స్ ఉంటారో వాళ్ళకి బ్రెయిన్ అప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, మనసు ప్రశాంతంగా ఉంచుతాయి. ఎండార్ఫిన్స్ కానివ్వండి, ఆక్సిటోసిన్ కానివ్వండి, ఏమైంది డోపమైన్ కానివ్వండి, సెరోటోనిన్ కానివ్వండి, ఇవన్నీ హార్మోన్స్ అన్ని కూడా మనసుని ప్రశాంతంగా చేస్తాయి. మనసుని ప్రశాంతంగా హాయిగా ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంచినదో, ఎవరైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళ బీపీలు షుగర్లు అంతగా ఉండవు. అందుకనే ఇప్పుడు మన యోగా చేసినా లేదా రిలాక్సేషన్ థెరపీ చేసినా ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, అంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేసుకునే చేసినట్లయితే ఆ టెక్నిక్స్ ద్వారా బీపీ ఉన్నవాళ్ళు బీపీ డౌన్ అవుతుంది, షుగర్ వాళ్ళకి షుగర్ కూడా తగ్గుతుంది. ఎందుకని బీపీలు షుగర్లు స్ట్రెస్ కారణం అవుతాయి, స్ట్రెస్ వల్ల వస్తాయి. ఎప్పుడైతే మనం యోగా కానీ మెడిటేషన్ కానీ లేకపోతే రిలాక్సేషన్ టెక్నిక్ కానీ చేసి మనసు ప్రశాంతం పెట్టుకుంటారు, ఇవన్నీ తగ్గుతాయి. ఆ తగ్గడం వల్ల మరి ఇప్పుడు మనకి పక్షవాతం వచ్చిన దేని వల్ల వచ్చింది, బీపీ వన్ బట్టి బ్రెయిన్లో రక్తాన్ని పగిలిపోయి చిట్లీ ఆ రంగా బీపీ పక్షవాతం వస్తుంది, లేదా రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి థ్రోంబోస్ అంటాం, అడ్డులు ఏర్పడతాయి, ఎథెరోస్క్లెరోటిక్ కండిషన్ అంటాం. అవన్నీ షుగర్ ఉన్న వాళ్ళకి అది చాలా కామన్. షుగర్ ఉన్న వాళ్ళకి ఒక పక్షవాతం వస్తుంది, సరిగ్గా ఉండకపోతే షుగర్ కంట్రోల్ పెట్టుకోతే థ్రోంబస్ ఫార్మేషన్ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడే చక్కెర పడకుండా ఇవన్నీ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి, హార్ట్ అటాక్ కూడా అంతే. అంటే సెక్స్లో పాల్గొనడం వల్ల పక్షవాతం రాదు, దానివల్ల రాదు. సెక్స్లో పాల్గొనడం వల్ల హార్ట్ అటాక్ రాదు, షుగర్ రాదంటే దానివల్ల మాత్రం రాదు, ఇంకా అవి తగ్గిస్తాయి. అంటే సెక్స్లో తప్పకుండా పాల్గొనాలి. సెక్స్కి పక్షవాతం రావడానికి సంబంధం లేదు, సెక్స్కి హార్ట్ అటాక్కి సంబంధం లేదు, సెక్స్కి బీపీకి సంబంధం లేదు, సెక్స్కి షుగర్కి సంబంధం లేదు. ఇంకా వీటన్నిటిని కూడా చక్కగా ఆరోగ్యంగా మనసు ఆరోగ్యంగా తగ్గవచ్చు. అంటే సెక్స్ సెక్షువల్ లైఫ్ మనసు పెట్టి సెక్స్లో పాల్గొంటే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. డాక్టర్ గారు, మరొకరిలా మెయిల్ చేశారు, హెచ్ఐవి అన్నా ఎయిడ్స్ అన్నా ఒకటేనా, లేక రెండు వేరువేరా? హెచ్ఐవి ఎయిడ్స్ అవనవసరం లేదా? హెచ్ఐవి అన్నా ఎయిడ్స్ అన్నా దాదాపు ఒకటే, కానీ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు రెండు రకాల రెండు దశ రెండు స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్ అంటే ఆ క్రిమిస్ హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్ అంటే ఆ హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన క్రిమి శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత స్లోగా శరీరంలో రోగ నిరోధక తగ్గుతుంది. హెచ్ఐవి వల్ల జరిగేది ఏంటి అంటే హ్యూమన్ ఇమ్యూనోడిఫిషియన్సీ వైరస్ వల్ల అండ్ హెచ్ఐవి వైరస్ వల్ల జరిగేది అంటే మన శరీరంలో రోగ నిరోధశక్తి తగ్గుతుంది. ఎందువల్ల తగ్గుతుంది, ఈ క్రిమి వెళ్ళి CD4 కణాలు అనే వాటిని దాంట్లో చేరి వాటి ఇంకా వాటి సంతతి ఇంకా పెంచుకుని శరీరంలో డ్యామేజ్ చేస్తుంది. ఏంటి CD4 కణాలు డ్యామేజ్ చేసేస్తుంది. CD4 కణాలు దేనికి ఏంటి అంటే మన శరీరంలో రక్షణ కణాలు, పోలీస్ గార్డ్స్ అనమాట. ఇవి నిదానం వెళ్ళి వరకు ఒకటి అలా డ్యామేజ్ చేసుకెళ్ళిపోతుంది. మామూలుగా మన శరీరంలో మైక్రోలీటర్లకి 500 నుంచి 3000 దాకా ఉంటాయి CD4 కణాలు. ఇవి అలా డ్యామేజ్ చేసి ఒక్కొక్కటి తగ్గిపోతాయి, తరిగిపోతుంటాయి. ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ పెరిగిపోతుంటాయో స్లోగా తగ్గిపోతాయి. చివరికి అది 200 దగ్గర 200కి మైక్రోలీటర్కి 200 ఉంటాయి. 1500, 2000, 3000 ఉండేవి 200 అయిపోతాయి. 200 అయ్యేటికల్లా ఏమవుతుంది, శరీరంలో ఇంకా రోగ నిరోధశక్తి పోయింది కదా. ఏమైనా బయట క్రిములు వస్తే
వాటిని అరికట్టే శక్తి శరీరం కోల్పోతుంది, రోగాలు తట్టుకునే శక్తి శరీరం కోల్పోతుంది. దాంతో రకరకాలైన రోగాలు వచ్చి అది నిమ్మరే కావచ్చు, టీబీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ జబ్బులు వచ్చే మనిషి ప్రాణాపాయం కలిగి చేస్తాయి. అంచేది హెచ్ఐవి అనేది ఇది మామూలుగా ఏం చేశారంటే ఏడ్స్ చెప్పేదానికి ఏడ్స్ చెప్పడం అంటే రోగ నిరోధి బాగా తగ్గిపోయి రకరకాల వ్యాధులకు శరీరం గురయ్యే పరిస్థితిని ఏడ్స్ చేసి అంటాం. ఇది రావడానికి దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఆ వ్యాధి శరీరంలో ప్రవేశించిన తర్వాత 5 నుంచి 10 సంవత్సరాల వరకు క్రిమి ఉంటుంది, శరీరంలో డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అయినా సరే రోగ నిరోధశక్తి తగ్గిపోలే కనుక, అంటే CD4 కణాలు బాగా డౌన్ అయిపోయే కనుక అంతవరకు మనిషి బాగానే ఉంటాడు. పైకి ఏం చెప్పలేం, వీడు ఎయిడ్స్ పేషెంట్ అని చెప్పలేం. కానీ ఎప్పుడైతే CD4 కణాలు 200 మైక్రోలీటర్కి 200 వచ్చేసిందో అక్కడి ఎయిడ్స్ దేశ అంటాం. అంటే ఇంకా శరీరంలో రక్షణ యంత్రాంగం పోయింది, పోయేడు కల్లా టీవీ రావచ్చు, లేదా న్యూమోనియా రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, లివర్ ఫెయిల్ అవ్వచ్చు, బ్రెయిన్లో ట్యూమర్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఎందుకని ఇంకా తట్టుకునే శక్తి లేదు, ఆ రోగాలు ఎదుర్కొనే శక్తి శరీరంలో లేదు. అంటే రోగాల్ని ఎదుర్కొనే శక్తి కోల్పోయిన దశని ఎయిడ్స్ దశ అంటాం, అంతకుముందు దశని హెచ్ఐవి అంటాం. ఏంటంటే డిఫరెన్షియేషన్, ఇప్పుడు రకరకాల జబ్బు వచ్చే టీవీ వచ్చేసింది, క్యాన్సర్ లాగా వచ్చేసింది, లేదా న్యూమోనియా వచ్చింది, ట్యూమర్స్ వచ్చాయి, అంటే ఎయిడ్స్ దశకు వచ్చాడు అని అర్థం అన్నమాట. ఆ టైంలో మామూలుగా ఎలా ఉంటుంది, మామూలుగా తెలుసుకోవాలంటే విరోచనాలు తగ్గవుతుంటాయి. విరోచన అవుతాయి, మందే స్వరోజు అవుతుంది, మళ్ళీ వచ్చేస్తాయి. తరచుగా ఆకుండా విరోచనలు అవుతూనే ఉంటాయి. లేదా జ్వరం వస్తూ ఉంటుంది, బరువు కోల్పోతారు. హెచ్ఐవి అని వాళ్ళకి, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్గా 3-4 నెలల్లోనే దాదాపు 10% వెయిట్ తగ్గిపోతారు. 3-4 నెలల్లోనే అంటే ఎయిడ్స్ దశలోకి మన ఆ హెచ్ఐవి ప్రవేశించిన తర్వాత, అండ్ హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ స్టేజీ ఆ ఎయిడ్స్ దగ్గర వచ్చిన తర్వాత ఫాస్ట్గా బరువు తగ్గిపోతారు. వెయిట్ లాస్, 100 కేజీలు ఉండేవాడు 90 కేజీలకు వస్తాడు, 50 కేజీలు ఉన్నవాడు 40 కేజీలకు వస్తాడు. అంచేత హెచ్ఐవి అనేది మనిషి శరీరంలో రోగ నిరోధశక్తి తగ్గినంత వరకు హెచ్ఐవి దశ, రోగ నిరోధి తగ్గిన తర్వాత ఎయిడ్స్ దశ అంటాం. అంటే హెచ్ఐవి డిఫరెంట్, ఊరికే దాన్ని సెపరేట్ చేస్తే అర్థం చేసుకోవడం కోసం అంతే. అందుకని హెచ్ఐవి అన్నా ఎయిడ్స్ అన్న ఒకటే, కానీ ఎయిడ్స్ అనేది చివరి దశ, హెచ్ఐవి అనేది ప్రారంభ దశ. హెచ్ఐవి అనేది మొదటి దశ, ఎయిడ్స్ అనేది చివరి ఫైనల్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ ఎయిడ్స్ అంటాం. అయితే ఇప్పుడు అడిగింది ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ కింద మారకుండా ఉండే అవకాశం ఉందా, ఉంది. ఈ రోజులో యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ వచ్చిన తర్వాత మందులు వాడుతుంటే ఎయిడ్స్ దశలోకి వెళ్ళడం లేదు, కేవలం కొద్దిపాటి ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది, కానీ పూర్తిగా డౌన్ అవడం లేదు. మనిషి పూర్తిగా ఒక బీపీ వస్తే, షుగర్ వస్తే, మందులు వాడుతుంటే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో, హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడా మందులు వాడుతుంటే, యాంటీ రిట్రోవైరల్స్ వాడితే ఆ మనిషి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాడు, ఈ CD4 కణాలు నాశనం అవట్లా, రోజు శక్తి కోల్పోవడంలా, శరీరం ఇంకా తట్టుకునే వ్యాధులు తట్టుకునే శక్తి ఉంది, డిఫెన్స్ మెకానిజం బాగుంది శరీరంలో, ఇంకా దాన్ని మెయింటైన్ అవుతుంది. అంచేత హెచ్ఐ వైరస్ మరి మందులు వాడడంతో హెచ్ఐ వైరస్ కూడా చాలాకు అరికట పడుతున్నాయి, డిస్ట్రాయ్ చేస్తాయి, అంత సంఖ్య లేకుంటలా. మందులు మొదలెట్టిన 6-7 సంవత్సరంలో కానీ అవి అన్డిటెక్టబుల్, అంటే చాలా తక్కువ, ఎక్కడో మూల దాక్కుని ఉంటున్నాయి, కానీ నా డ్యామేజ్ చేసే స్థితిలో లేకుండా పోయాయి, నాశనం చేసే స్థితిలో లేకుండా పోతున్నమాట. అదే హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎయిడ్స్ దశలోకి వెళ్లకుండా, ఎయిడ్స్ కింద మారకుండా హెచ్ఐవి స్టేటస్లోనే ఆ వ్యక్తి ఉంటాడు. ప్రస్తుతాన్ని మాత్రం ఎయిడ్స్ క్యూర్కి మాత్రం మందులు లేవు, కానీ ఎయిడ్స్ దశలోకి వెళ్లకుండా కేవలం హెచ్ఐవి దశలోనే ఉండే రకంగా ఇప్పుడు మందులు ఉన్నాయి. అది కొక మనిషి ఆరోగ్యం కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చక్కగా ఉండేట్టు ఉన్నాయి. అంచేత హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎయిడ్స్ కింద మారకుండా ఉండొచ్చు. ఇప్పుడు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.